రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని మైనంపల్లి హనుమంతరావు, రోహిత్, వేముల వీరేశం తదితర నేతలు కలిశారు. ఏసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో రాహుల్ గాంధీని కలిశారు. ఇక నిన్న ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలు ఇవాళ రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. రైట్, ఢిల్లీలో ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని మైనంపల్లి హనుమంతరావు, రోహిత్, వేముల వీరేశం తదితర నేతలు కలిశారు. ఏసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో రాహుల్ గాంధీని కలిశారు. ఇక నిన్న ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలు ఇవాళ రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. ఢిల్లీలో ఈరోజు రాహుల్ అగ్రనేత రాహుల్ గాంధీని మైనంపల్లి హనుమంతరావు, వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్య నేతలతో కూడా రాహుల్ గాంధీని కలవడం జరిగింది. ఏదైతే నిన్న బీఆర్ఎస్ నుంచి మైనంపల్లి హనుమంతరావు, అలాగే తన కుమారుడు రోహిత్, కుంభం అనిల్ కుమార్, భువనగిరి డిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నుంచి కొనసాగుతూ కూడా ఆయన తాజాగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో చేరిన నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ పూర్తి చేరిన నేపథ్యంలో కూడా వీళ్ళంతా ఖర్గే సమక్షంలో నిన్న కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం అగ్రనేత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా వీళ్ళంతా కలవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా కూడా పనిచేయాలి, బీఆర్ఎస్ పార్టీని కట్టగించేందుకు కూడా అంతా సిద్ధం కావాలి నేపథ్యంలో ఏదైతే వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయి తెలంగాణలో, వీటినన్నిటినీ వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి అనేట్టుగా రాహుల్ గాంధీ నేతలకు సూచించడం జరిగింది. ప్రధానంగా అంటే ఇప్పటికే టీఆర్ఎస్ సంబంధించి కూడా వలసలు వస్తున్న నేపథ్యం కనిపించింది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎంపీలు, అసంతృప్త నేతలంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నేపథ్యం కనిపిస్తే నేపథ్యంలో ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, అలాగే కీలకమైన నేత, ఆయన బీఆర్ఎస్ పార్టీకి కీలకంగా పనిచేశారు, కీలకంగా ఎమ్మెల్యేగా కూడా అక్కడ స్థానికంగా బలమైన నేత ఉన్న నేపథ్యంలో కూడా మైనంపల్లి హనుమంతరావుతో పాటు ఆయన కుమారుడు రోహిత్ సంబంధించిన 115 అభ్యర్థుల లిస్టులో కూడా వీళ్ళ పేరు లేకపోవడం, అలాగే మైనంపల్లికి సంబంధించి మల్కాజ్గిరి టికెట్ కేటాయించినా కూడా తన కుమారుడికి మెదక్ నుంచి టికెట్ ఇవ్వని నేపథ్యంలో కూడా వాళ్ళు అసంతృప్తంగా వ్యక్తం పరుస్తూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా కూడా కాంగ్రెస్ పార్టీలోకి మైనంపల్లి వస్తారన్నట్టు కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో దానికి స్థిరపడింది అన్నట్టుగా చెప్పవచ్చు. దీని నేపథ్యం నిన్న మల్లికార్జున ఖర్గే సమక్షంలో కూడా ఈ నేతలంతా చేరు. మరికొన్ని రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు అసంతృప్త ఎమ్మెల్యేలుగా ఉన్నారు, వాళ్ళతో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా కూడా చర్చలు జరుపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణలో గెలిచే అవకాశాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో గెలుస్తున్నామని కూడా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఈ నేతలకు కూడా ఇలాంటి అంశాలపైన కూడా ఈ రోజు మీట్ అయిన సందర్భంగా కూడా ఇలాంటి వ్యూహాలతో వెళ్ళాలి, ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా వెళుతున్న క్రమంలో ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఇలాంటి స్థితిగతులు ఉన్నాయనే తాజాగా సర్వే నివేదికలు తీసుకున్న నేపథ్యంలో కూడా నేతలకు గెలిచేందుకు కూడా పలు సూచనలు చేశారని అన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ హరీష్, ఇంకొకటి ప్రధానంగా టికెట్లకు సంబంధించిన కేటాయింపు అనేది చాలా కీలకంగా మారింది, తొలి జాబితా ఇంకా విడుదల కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీళ్ళకి టికెట్లు కన్ఫర్మ్ అయినాకే పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు ముందు వినిపించినటువంటి పరిస్థితి. సో ఇద్దరికి, కొడుకుకి రోహిత్ కానీ మైనపల్లి కానీ టికెట్ కన్ఫర్మ్ అయింది అనుకోవచ్చు, అలాగే వేములు వీరేశానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా మైనంపల్లికి సంబంధించి మల్కాజ్గిరి టికెట్ ఆశిస్తున్న నేపథ్యం ఉన్నది, రోహిత్ తన కుమారుడు రోహిత్ కి సంబంధించి మెదక్ ఆ టికెట్ ఆశిస్తున్న నేపథ్యం ఉన్నది. గతంలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతామన్న వార్తలు వచ్చైతే టికెట్ కన్ఫర్మేషన్ లేని కారణం కూడా అది వాయిదా పడుతూ వచ్చిన నేపథ్యంలో ఏఐసీసీ సంబంధించిన సర్వే నివేదికలు కావచ్చు, అలాగే ఏఐసీసీ నేతలు పరిశీలించిన క్రమంలో ఈ నేపథ్యంలో కూడా అక్కడ కొనసాగుతున్న తిరుపతి రెడ్డి మెదక్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాహుడు దరఖాస్తు చేసుకున్నాడు తిరుపతి రెడ్డి, అలాగే మల్కాజ్గిరికి సంబంధించి కూడా నందికంటి శ్రీధర్ డిసిసి అధ్యక్షుడుగా కొనసాగుతున్న అభ్యర్థిత్వాన్ని కూడా దరఖాస్తు చేసుకున్న నేపథ్యం. ఈ నేతలతో కూడా ఏఐసీసీ నుంచి ఆదేశాల మేరకు టీపీసీసీకి సంబంధించిన ముఖ్య నేతలు రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, అలాగే మిగతా నేతలంతా కూడా ఇక నందికంటి శ్రీధర్తో కావచ్చు, అలాగే తిరుపతి రెడ్డితో కూడా
వాళ్ళు సమావేశాలు నిర్వహించారు. దీనికి సంబంధించి మల్కాజ్గిరి టికెట్కి సంబంధించి మైనంపల్లి హనుమంతరావుకి కేటాయించబోతుంది. నీకు నందికంటి శ్రీధర్ కి సంబంధించి కూడా ఆయన నిన్న ఢిల్లీ వేదిక కూడా ఆయన మొన్న ముఖ్య నేతలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశారు. నేపథ్యంలో వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాతనే కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తమకు కీలకమైన పదవులు ఇస్తామనే నేపథ్యంలో వీళ్ళకు వివరించిన పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ సంబంధించిన టికెట్ల అంశానికి సంబంధించి ఇద్దరికి కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే ఈ చేరిక జరిగినట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో మిగతా ఏదైతే ఇప్పుడు అభ్యర్థానికి అక్కడ నియోజకవర్గాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళిద్దరికి సంబంధించి కూడా ఢిల్లీ వేదిక కూడా రాహుల్ గాంధీ కావచ్చు మల్లికార్జున ఖర్గేతో కూడా చర్చలు జరిపే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ కేసి వేణుగోపాల్ తో పాటు చర్చలు జరిపే నేపథ్యంలో వాళ్ళు ఇంకా అసంతృప్తి వ్యక్తపరిచినట్లయితే స్వయంగా రాహుల్ గాంధీతో మాట్లాడించే ప్రయత్నం అయితే కొనసాగుతున్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ హరీష్.